జ్ఞాన చైతన్య యాత్ర. ఇది ముగింపు సభ అన్నారు, నేను ఆరంభ సభ అంటున్నాను. జ్ఞాన యుద్ధం, అసలైన జ్ఞాన యుద్ధం ఇప్పుడే మొదలైంది అలంపూర్లో ఉన్న ట్రయల్. సో ఇది ముగింపు సభ కాదు, ఇది ప్రారంభ సభ. ఇది తరతరాలుగా జరిగే గొప్ప చైతన్య యాత్ర, ఒక మహాప్రస్థానం. మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించి నేను నిజంగా ఈరోజు ఏపూరి సోమన్న గారి సందేశం వినడానికి వచ్చాను, మాట్లాడడానికి రాదు. అందుకని నా భయపడి పక్కన పెట్టుకున్నాను. నేను వారి సందేశం వినడానికి వచ్చాను, ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ప్రత్యేకించి ఆధునిక భారతదేశ చరిత్రలో జ్ఞానం కోసం, అది కూడా తరతరాలుగా శతాబ్దాలుగా జ్ఞానానికి దూరం చేయబడ్డ జాతులను, ఆ బానిసత్వం నుండి, ఆ అణిచివేత నుండి జ్ఞాన ఖడ్గంతో వాళ్ళను ఒక గొప్ప ప్రపంచం వైపు నడిపించడానికి ఈ దేశంలో ఎక్కడ యాత్ర జరగలేదు. కేవలం తెలంగాణలో అది ఏపీ సంబంధ ద్వారా జరిగింది. వారికి తెలియకపోవచ్చు ఈ విషయం, కానీ రాబోయే తరాలు 2100 సంవత్సరాల తర్వాత, 2200 సంవత్సరాల్లో, 2300 సంవత్సరాల్లో అప్పుడుండే విద్యార్థులు ఈయన గురించి చదువుకుంటారండి. అప్పుడు ఒక ఏపీ సంబంధం జ్ఞాన చైతన్య యాత్ర నడిపించాడు. ఆ జ్ఞాన చైతన్య యాత్ర నడిపించినందుకే ఈరోజు మా బిడ్డలు మేమంతా కూడా ఈ విధంగా కంప్యూటర్లతో, అప్పుడు కంప్యూటర్ కూడా లేకపోవచ్చు, ఇంకో కొత్త గ్యాడ్జెట్ రావచ్చు, వాటితో ఆడుకుంటున్నామని అప్పుడున్న జాతులు చదువుకుంటాయి. ఈరోజు 2020 సంవత్సరంలో జరుగుతున్న జ్ఞాన చైతన్య యాత్ర గురించి మిత్రులారా, సమయం చాలా విలువైంది. సేరో స్టాండర్డ్ టైం అని మనం పెట్టున్నాము. ఏపీ సోమన్ గారికి ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు భీమి దీక్ష సందర్భంలో రాయబోయే పాటల్లో మీరు గుండె గురించి పాటలు రాసండి, పరిగెట్టడం గురించి పాటలు రాసండి, మీరు మిస్డ్ కాల్, సెల్ ఫోన్ కాలర్స్ గురించి పాట రాసిండు, సేరో స్టాండర్డ్ టైం గురించి కూడా ఒక పాట రాయాలని సమయం చాలా విలువైంది కాబట్టి నేను అతి తక్కువ సమయంలో నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను చెప్తున్నానంటే సేరో నెట్వర్క్ వాళ్ళందరూ చెప్తున్నట్టుగానే దయచేసి గమనించండి. మిత్రులారా, మొట్టమొదట మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినందుకు కాదు, మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, మీ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు, మీ పిల్లల కళ్ళను ఇక్కడికి మోసుకొచ్చినందుకు, మీకు పుట్టబోయే పిల్లల కళ్ళను ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఇక్కడ తీసుకొచ్చి ఆ కళ్ళను మరింత పదిలెక్కించినందుకు, ఆ బిడ్డలకు ఒక గొప్ప విషయం తెలిపినందుకు, ఒక గొప్ప ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదివారం అందరూ కుటుంబాలతో గడిపే సన్నివేశం, అలాంటిది వదిలి ఒక త్యాగానికి ఈరోజు మా బిడ్డలు, చిన్న పిల్లలు 7 గంటలకే డిన్నర్ చేసే బిడ్డలు ఈరోజు 10 గంటల వరకు కూడా అన్నం తినకుండా ఆకలి అయితే మేము అన్నం వెతుకుగా తినేది అక్షరాలు చింతం సార్ అని చెప్పి మా బిడ్డలు, వారు చేసే త్యాగం అంటారు, మనం చేసే త్యాగం చాలా చిన్నది. కానీ ఈరోజు అంత గొప్ప సుఖాన్ని కూడా, క్షణిక సుఖాలను అన్నింటినీ కూడా త్యాగం చేసి ఈ జ్ఞాన చైతన్య యాత్ర సభకు మీరు వచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. మిత్రులారా, మీ కళ్ళ జ్ఞానం చైతన్య యాత్ర వాడు, మేము ఎన్ని స్పీచ్లు ఇచ్చినా సోమన్న గారి పాటలో ఒక చరణం దారండి, అదే ఆయన గొప్పతనం. ఎన్ని స్పీచ్లు ఎవరు దొరుకుతారండి, ముగ్గురు పిల్లలు వదిలేసి, భార్య పిల్లలు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, చలి వాన ఎండ అన్ని, కొంత అవమానము, ముగ్గు దగ్గర రాకపోవడం, కొంత మోసము, ఇవన్నీ జరిగినా కూడా ఒక జ్ఞానం కోసం, జ్ఞానమే లక్ష్యంగా జ్ఞానం కోసం తిరిగిన వ్యక్తి ఏపూరి సోమన్న గారు. ఆ జ్ఞానాన్ని, జ్ఞానం అంటే అనే దాని మీద మనకందరికీ కూడా క్లారిటీ ఉండాలి మిత్రులారా. దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. జ్ఞానం అంటే, ఇంతకుముందు మీరు స్టేజ్ మీద ఒక 6 మంది అమ్మాయిలు ఏపూరి సోమన్న గారికి, జగ్గంపేట స్కూల్ నుంచి ఏపూరి సోమన్న గారికి కోరస్ ఇవ్వడానికి
వాళ్ళు ఆ కోరస్ ఇచ్చి మళ్ళీ వాపస్ కోలేదండి. సార్ మేము ఒక పాట పాడతామని వాళ్ళు పాడాలనుకున్న పాటను మైకు గుంజుకొని అది పాడారు. నేనేమంటున్నానంటే జ్ఞానయుద్ధం అంటే ఏంటంటే బిడ్డ 2500 సంవత్సరాలు 3000 సంవత్సరాల నుండి మా జాతులను జ్ఞానానికి దూరంగా పెట్టినాం, మమ్మల్ని చీకటి పెండంలో పెంచినట్టు పెంచినాం. జ్ఞానాన్ని నేర్చుకున్న మా శంభుకుడు తాతను ముత్తాతలను గొంతు కోసి చెవుల్లో సీసం పోసి చంపేసినాం. కానీ మేము ఆడేటోళ్ళం కాదు బిడ్డ, మేము ఇప్పుడు బయకెళ్ళైతే గుంజుకున్నామో మా జ్ఞాన ఖడ్గంతో నీ చీకటిని ఛేదించి మా పగిడిపాటి దేవయ్య గారు విమానం కొనుకున్నట్టు ఒక్కొక్కరు ఒక విమానం కొనుక్కొని అదే కలిశాలలో ఒక ఎయిర్పోర్ట్ కడతారండి మా బిడ్డలందరికీ. మాకుండే ప్రైవేట్ జెట్ ఒక ఎయిర్పోర్ట్ కడతారు. అలాంటి ఒక జ్ఞానాన్ని జ్ఞానం అంటే సోమన గారు ఎంతో త్యాగం చేసి పాట పాడేది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతలా సెల్ ఫోన్ కొంచెం పనిచేయండి. ఎంతో గొప్ప త్యాగం చేసి పాట పాడండి, కానీ ఆ పాటలో ఉండే సారాంశాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన జ్ఞాన యుద్ధము. అంటే అంటే ప్రియాంశ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్ ప్రతాప్ కామ్ కమియా కామ్ ఫాస్ట్. You should write it like your father. జ్ఞాన యుద్ధాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? ఇక్కడ ప్రియాంశ ఉన్నాడు, డాక్టర్ ప్రతాప్ సింగ్ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి. వీళ్ళ ఇంటికి పోయినండి నేను, డాక్టర్ ప్రియాంశ, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ సుజాత. వీళ్ళు నడిగూడెంలో మాధవరాయనిగూడెంలో గోదావరి ప్రాంతంలో మాధవరాయనిగూడెంలో ఒక మామూలు ఎస్సీ కాలనీలో పుట్టిన బిడ్డలు. భువనగిరి సంఘమే పేరులో ప్రతాప్ కానీ శ్రీకాంత్ కానీ భువనగిరి సంఘమే పేరులో చదువుకొని దేశంలో 2వ ర్యాంక్ తెచ్చుకున్నాడండి పీజీలో డాక్టర్ ప్రతాప్. 2వ ర్యాంక్ ఓపెన్ కాంపిటీషన్ లో పెద్ద ఓపెన్ కాంపిటీషన్ లో ఫస్ట్ ర్యాంక్, ఐమ్ సారీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, సారీ ఫస్ట్ ర్యాంక్. ఏపూరి సోమన్న పాటల్లో సారాంశాన్ని పసిగట్టిన కుటుంబం మాధవరాయనగూడెంలో ప్రతాప్ గారి కుటుంబం. అక్కడి నుండి అదే పాటలో సారాంశాన్ని తన బిడ్డ ప్రియాంశలోకి ఎక్కించిన గొప్ప కుటుంబం ప్రతాప్ గారి సుజాత వారి కుటుంబం. నేను వాళ్ళ ఇంటికి పోయినా ఇక్కడే ఉంటుంది రాచారంలో ఇందిరాగాంధీ సర్జరీ లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంటుంది. ఈ అబ్బాయి కోసం ఒక చిన్న లైబ్రరీ కట్టించండి తల్లిదండ్రులు, ఒకసారి చిన్న లైబ్రరీ కట్టించింది. జ్ఞాన యుద్ధం అంటే సెల్ ఫోన్ పొద్దున్నే కానీ సెల్ ఫోన్ సెల్ఫీ సెల్ ఫోన్ సెల్ఫీ సెల్ ఫోన్ సెల్ఫీ తర్వాత దానికి డేటా మొత్తం అది బ్యాటరీ స్టోరేజ్ అది అంటే డేటా స్టోరేజ్ అంత ఎక్కడైతే మొత్తం డిలీట్ చేయాలి. ఎందుకోసం సెల్ఫీ తీసుకున్నారు? సో ఈ సెల్ ఫోన్ సెల్ఫీలు కాకుండా ఈ విద్యార్థి సెల్ఫ్గా చదువుకునే విధంగా తయారు చేసిండు తల్లిదండ్రులు. ఇంత డాక్టర్లే, కానీ పిల్లవాడికి ఏ ప్రపంచాన్ని పరిచయం చేయించాలో ఆ ప్రపంచాన్ని చిన్నగుడెప్పుడు పరిచయం చేయించాడు. అది ఆయన పాడిన పాటకు నిజమైన నిర్వచనం ఈ పిల్లవాడు చూపిస్తున్నాడు. ఈ పిల్లవాడు లిటిల్ గర్ల్ స్కూల్లో చదువుతాడండి. లిటిల్ గర్ల్ స్కూల్లో క్లాస్లో ఎప్పుడు కూడా టాపర్గా ఉంటాడు. ఎందుకు ఈరోజు ఈ స్టేజ్ వరకు ఈ ప్రియాంశని పిలవడం జరిగిందంటే దేశంలో అత్యంత క్లిష్టమైన క్విజ్ పోటీని క్విజ్ పోటీని ఈ విద్యార్థి ఒంటి చేయితో గెలిచాడండి. ఎక్కడెక్కడ నుంచో 29 రాష్ట్రాల నుంచి గట్టిగా చెప్పండి. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన టీములు కాదని ఢిల్లీలో ఇండియానా క్విజ్ కాంపిటీషన్లో కొట్టి 50,000 సంపాదించుకున్నాడండి. జస్ట్ 11 ఇయర్స్ ఓల్డ్ 11 సంవత్సరాల వయసులో తన జ్ఞానంతో ₹50,000 సంపాదించిండు. అదే జ్ఞానంతో మా డాక్టర్ దేవయ్య గారు 7,000 కోట్లు సంపాదించిండండి. ఆయన 5 సంవత్సరాలు దేవయ్య గారు నేను చెప్పాలో లేదు కానీ నేను చెప్తానని చెప్పాను. 5 సంవత్సరాల క్రితం నాకు ఒక చిన్న విమానం చూపించిండు ప్రవీణ్ గారు. నేను ఒక విమానం కనుక్కున్నాను, నేను అడగలేదు ఆయన్ని కొన్ని ఆయన అడగ
కాంటాక్ట్స్ అంటే విమానం చూపించేలా ప్రైవేట్ జెట్ 7 సీట్లలో విమానం కడుతున్నాడు. మన మోటార్ సైకిల్ కాదు సైకిల్ మన అంటే కింద మీద అయితే ఆయన విమానమే కడుతున్నాడు. ఓకే, తర్వాత ఒక 2016 అలప్పూరు జ్ఞాన మహాసభ కన్నా ముందు ఆయన నాకు ఇంకో కొడుకు పంపించాడు. పంపించి అమ్మ మా సైజు కుటుంబ సైజు పెద్దగైపోయింది ప్రవీణ్, ఈ 7 సీట్లు బాగాలేదు, 14 సీట్ల విమానం మా కుటుంబం కడుతున్నారని ఒక విమానం ఎక్కడో వాళ్ళతో రెండు నాకైతే తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందండి. వాళ్ళని వచ్చి రాలేదు భయ్, కబ్జాలు చేసి రాలేదు. చాలా మంది కబ్జాగాలు ఉంటారు, కబ్జా చేసి రాలేదు. ఏ పూరి సోమన్న పాట నిజమైన నిర్వచనం అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఒక ముత్తాత దగ్గర ఉండాలి, ఒక మనోడ దగ్గర ఉండాలి, ఇది జ్ఞానం. ఈరోజు ఇక్కడుండే తల్లిదండ్రులు, ఇక్కడుండే యువకులు, ఇక్కడుండే బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఆయన పాటల్లో సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, సారాంశాన్ని అర్థం చేసుకొని మన పిల్లలకు బాగా చదువు చెప్పాలి. మనం చదువు చెప్పించాలి. ఇంతకుముందు టాయిలెట్ పేరు పక్కన రూమ్ ఉంది, నలుగురు కూర్చున్నారు మిత్రులారా, వాళ్ళు మన వాళ్ళు నలుగురు కూర్చున్నారు, నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడతలేదు. మరి ఏం చేస్తున్నారు గట్టి చెప్పండి, అందరూ స్మార్ట్ ఫోన్ పెట్టున్నారు. ఎక్కడైనా పాట లేదు, ఈయన గొంతం తగ్గిన సెల్ఫోన్ పట్టుకొని పాట పాడుతున్నాడు. ఆయన మొత్తం బాడీలో ప్రతి కణం, బాడీలో ఉండే ప్రతి కణం నుంచి కూడా ఒక జ్ఞాన దీపం, జ్ఞాన శక్తి ఉద్భవిస్తూ గొంతు ద్వారా నరాల ద్వారా ఎంత డీప్ ఉంటుందంటే ఆయన ఎంతో మంది చూసినా కానీ ఇంత డీప్ అంటే గద్దరు కూడా చూసినా కానీ ఇంత డీప్ గా గద్దరు కూడా లేదు. అంటే ఎంత డీప్ గా పోతున్నాడు అంత గొప్ప వాయిస్ తో ఆయన పాట పాడుతుంటే మనమేమో ముందర కూర్చొని సెల్ ఫోన్ సెల్ఫీ సెల్ ఫోన్ సెల్ఫీ సెల్ ఫోన్ సెల్ఫీ వాట్సాప్ ఫేస్బుక్ వాట్సాప్ ఫేస్బుక్ వాట్ ఇస్ దిస్. సో అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అంటే మన జ్ఞానయుక్తం యొక్క నిజమైన నిర్వచనాన్ని అర్థం చేసుకోవాలి. సో రెండవది జ్ఞానయుక్తము అంటే ఒక తరాన్ని పెంచడం, ఒక తరాన్ని పెంచడమేమో చాలా స్కూల్స్ లో మన గౌరవ మంత్రి హరీష్ రావు గారు కూడా 2-3 స్కూల్స్ పోయి ఉపాధ్యాయుడి పేరు కూడా రాయలేకపోతున్నారు పిల్లలు అన్నారు. మేము సోషల్ మీడియాలో కూడా చాలా కుటుంబాల్లో చూస్తుంటాము, చాలా విద్యార్థులు చూస్తుంటాము, తెలుగులు కూడా తప్పులు రాస్తున్నారు. ఇది విద్యార్థి 14 గంటలు మాత్రమే రోజుకు 14% మాత్రమే స్కూల్లో ఉంటాడు. అంటే దాదాపు 4, 5, 6, 7 గంటలు ఉంటాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మిగతా 83%, 84% విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, పడుకుంటాడు, పొద్దున్న చేస్తాడు, ఆడుకుంటాడు. విద్యార్థికి నిజంగా చెప్పాల్సిన జ్ఞానం తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ కావాలి, తల్లిదండ్రులు ఆదుగురు. అదే జ్ఞానయుద్ధంలో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు యువకులు సమానంగా. ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా ఇళ్లలోకి పోయి నేను నా పిల్లలను ప్రియాక్షులాగ పెంచుతాను, నా బిడ్డలను పైటిపాటి దేవాలయలాగా పెంచుతాను, డాక్టర్ ఆడమ్స్ లాగా పెంచుతాను, సుజన్లాగా పెంచుతాను, స్నేహితులాగా పెంచుతాను అని ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలాగా పెంచుతాను, నా బిడ్డలకు ఒక గొప్ప మార్గదర్శకు, ఒక గొప్ప రోల్ మోడల్, ఒక టార్గెట్ ఇవ్వగలగాలి. ఈరోజు మీరు డాక్టర్ అయిపోయిన వెంటనే నేను కూడా ఒక విమానాన్ని కొనుక్కుంటాను. నేను ఫైన్ ఆర్ట్స్ పొందుతున్న స్టూడెంట్, నేను కూడా రేపొద్దున ఒక ఏపీఎస్ ప్రెసిడెంట్ లాగా లేకపోతే ఒక బ్యాండ్ పెట్టుకొని ప్రపంచం తిరిగి నా కోసం ఒక ప్రత్యేకమైన విమానాన్ని నేను కూడా పెట్టుకుంటానని నేను కనుగొన్నాను. తప్ప కూడా చేస్తామంటున్నాను, గట్టిగా చెప్పట్లేదు. అదే విధంగా పీపీటీ స్కూల్స్ నుంచి చాలా మంది విద్యార్థులు వచ్చారు. ఎక్కడెక్కడో అడవుల్లో ఉంటారు, ఆదిలాబాద్ నుంచి ఎక్కడెక్కడో అడవుల్లో ఉంటారు. ఆ బిడ్డలందరూ కూడా చిన్న ఉన్నప్పుడు మేము ఎన్నో తుపాకులు వేసుకొని నక్సలెట్లు అది ఇది పోయేవాళ్ళం. ఆ ప్రాంతాల నుంచి ఈరోజు పోలండ్కు పోయి యూరప్కు పోయి అక్కడ ఉండే వాళ్ళకు మంగి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పోయి అక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ఆ బిడ్డలు కూడా గట్టిగా చెప్పారు. ఎక్కడ మంగి రిజర్వ్ ఫారెస్ట్, ఎక్కడ ఈస్టర్న్ యూరప్ లో ఉండే పోలండ్, ఆ పోలండ్కు పోయి మన బిడ్డలు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం ఏంటి? అదే జ్ఞానయుద్ధం అంటే. ఆ జ్ఞానయుద్ధం గురించి సుమన గారు పాట పాడుతున్నారు. మిత్రులారా, మనం డాక్టర్లు అయితే అందరికన్నా గొప్ప డాక్టర్లు మనమే కావాలి. మనం ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ అయితే అందరికన్నా గొప్పగా ఇన్వెస్టిగేటర్లు మనమే కావాలి. మనం ఒకవేళ పొలిటి
పొలిటీషియన్స్ అయితే అందరికైనా గొప్ప పొలిటీషియన్స్ మనమే కావాలి. నీతి నిజాయితీతో మనకు పనిచేసే పొలిటీషియన్స్ కావాలి. మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలనుకుంటే అందరికన్నా గొప్పగా ఆదర్శవంతంగా నిజాయితీగా గొప్ప స్ఫూర్తితో పనిచేసే ఆఫీసర్లుగా మనమే కావాలి. మన ఒకవేళ సైంటిస్ట్లు అయితే ఇక్కడ నేను డాక్టర్ ప్రవీణ్ మామడాల గారు మా ఆఫీస్లో కూర్చొని మన పిల్లలను హార్వర్డ్ ఎంఐటి స్టాన్ఫోర్డ్ ప్రిన్స్టన్ కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్లో ఏ విధంగా సైంటిస్టులుగా తయారు చేయాలి, మన కోసం ఒక గాయకుడు తన కుటుంబాన్ని వదిలేసి తన ఆరోగ్యాన్ని వదిలేసి వీటన్నిటిని కూడా పరంగా పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటే ఆ గాయకుడి యొక్క పాటలు ఆ భావనను ఏ విధంగా సైంటిస్టులుగా తయారు చేసే ఒక నాలెడ్జ్గా ఏ విధంగా తయారు చేయాలని చెప్పి మేము కష్టపడుతున్నాం అందులో. ఏ విధంగా దేవయ్యలాగా గొప్ప బిజినెస్ మెన్ లాగా తయారు చేయాలని కష్టపడుతున్నాం, ఏ విధంగా సుజన్ కుమార్ లాగా స్నేహ లాగా గొప్ప గొప్ప డాక్టర్లు ఏ విధంగా ఉండాలి, గొప్ప గొప్ప ఇంజనీర్లుగా ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ఆవిష్కరణలు ప్రపంచంలో వచ్చిన మనమే చేయగలగాలి అంటే మన బస్తీల్లో దీని మీద ప్రతిరోజు ప్రతి తల్లి రొట్టె చేసేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ తండ్రి కానీ తల్లి కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ పిల్లలతో కలిసి అన్నం తినేటప్పుడు కానీ ఈ విధమైన విషయాలే మన పిల్లల మదడిలో పెట్టాలి. రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు మనం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి మాట్లాడాలి, సిటిజన్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడాలి, భారత రాజ్యాంగం గురించి మాట్లాడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలి, మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి మాట్లాడాలి, సావిత్రి బాయి ఫూలే గురించి మాట్లాడాలి, సావిత్రి మహారాజ్ గురించి మాట్లాడాలి. అదేవిధంగా మన సినిమా స్టార్స్ మన సీరో సినిమా స్టార్స్ గురించి కూడా మాట్లాడాలి. మనం ఎవరి గురించో మాట్లాడుతున్నాం, మనం ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే ఎవరనుకుంటున్నామో వాడు మన చేయి పట్టుకొని వెంటనే మనం చేయగలుగుతున్నాయి. గ్యాంగ్లు మనం ఫ్యాన్స్ అసోసియేషన్ అమాయకంగా వాడి కోసం ఆత్మహత్య కూడా చేసిన రోజులు ఉన్నాయంట. మనం చర్చ చేయాల్సింది వీళ్ళ మీద చర్చ చేయాలి. ఇలాంటి గొప్ప ఈరోజు ప్రియాంశ గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. మిత్రులారా, ప్రియాంశ లాగా మన పిల్లల్ని ఏ విధంగా తయారు చేయాలి, మనం బిజీలో ఎట్లా ఫస్ట్ ఉండాలి, మనం ఎంబీబీఎస్ ఎట్లా ఫస్ట్ రావాలి, నీట్లో ఎట్లా ఫస్ట్ రావాలి, జై మెయిన్స్ ఎట్లా ఫస్ట్ రావాలి. అశ్విని అనే ఒక అమ్మాయి, అశ్విని అనే ఒక అమ్మాయి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాస్తే దేశంలో మొట్టమొదటి రామచంద్ర మిత్రులారా అది జ్ఞానయుద్ధం అంటే దానికోసమే ఏర్పడి సోమన గారు పాటలు పాడుతున్నారు. అది జ్ఞానయుద్ధం అంటే 80ల రాజధాని విద్యార్థి ఇంటికి ఇల్లు లేదు, మరి ఇల్లు ఎక్కడుంది, బయట పడుకుంటాడు, పాత చీరలను గోడలుగా మార్చుకొని పాత దుప్పట్లను కప్పుగా మార్చుకొని ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మాత్రమే గుడారాలు వేసుకొని తల్లి చనిపోయింది తండ్రి కూలి పని చేసి రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నాడు. తెలకపల్లి ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలులో తెలకపల్లి ప్రాంతంలో ఉండే ఎర్రబల్ల రాజు ఓపెన్ కాంపిటీషన్లో ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మిత్రులారా, ఆ జ్ఞానయోధుల కోసం ఏపూడి సోమన గారు పంటలు పడుతున్నారు. అది ఆచరణలో చూపించినందువలనే ఆ గుడారాల్లో బతికే బిడ్డ, సంచార జాతులకు చెందిన బిడ్డ ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. రేపు మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒకసారి ఆలోచించండి. ఆ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ సీట్లో కూర్చుని అదే రాజ్యాంగ పట్టంగా ఒక ఏకే పాఠశాల గారిని పెట్టుకొని ఒక పిస్టల్ పెట్టుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబాలకు ఒకసారి ఆలోచించండి. అలాంటి కాలేజీ కోసమే వారు యాదవ ప్రియాంక గురించి చెప్పారు. అదే జగద్గిరి గుట్టలో అదే జడిమెట్ల పోలీస్ స్టేషన్లో హౌస్ కీపింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్న గాదరి ప్రియాంక, గాదరి ప్రియాంక టాపర్ అండి, గౌరీ స్కూల్లో టాపర్ గా చదివింది అమ్మాయి, టాపర్ గా వచ్చింది. అదే గాదరి ప్రియాంక దాని తర్వాత మా డిగ్రీ కాలేజ్లో చేస్తూ అక్కడ నుండి అమెరికాలో కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో పోయి అద్భుతంగా బోస్టన్లో మేము ఎక్కడైతే చదువుకున్నామో అదే బోస్టన్ నగరంలో అమ్మాయి టాపర్ గా వచ్చి అక్కడ వాళ్ళందరికీ టెన్ కమాండ్మెంట్స్ నేర్పించింది. నిన్న మా డాక్టర్ ప్రవీణ్ మామడాల గారు 10 మంది విద్యార్థులను మొట్టమొదటిసారి సింగపూర్ పంపించారు. ఆ తల్లిదండ్రులను మేము సన్మానిద్దాం అని చెప్పేసి మా ఆఫీస్కి తీసుకొస్తే సోమన గారు ఒక తండ్రి తాగొచ్చుండే సోయబడి లేదు, చెప్పులు కూడా లేవండి, వాళ్ళకు కూలి పని భర్తను బాగా ఏ వల్లని పరిస్థితి. సో అలాంటి బిడ్డలు అందులో ఒక అమ్మాయి మౌనిక అనే అమ్మాయి పోయి సింగపూర్లో అదే టాంగ్లింగ్ స్కూల్లో బిలియనర్ల కోటీశ్వర్ల పిల్లలు చదివే టాంగ్లింగ్ ట్రస్ట్ స్కూల్లో పోయి వాళ్ళకు స్వేవ గీతం డాక్టర్ పశ్చిమ రవీంద్ర గారు రాసిన స్వేవ గీతం వాళ్ళ దగ్గర పాడి వాళ్ళ దగ్గర నేర్పించి వచ్చిందండి.
ఆశీర్వాదం ఉంటుంది మేనేజ్ గారు.